సో హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. గైస్, ఈ రోజు వీడియోలో పబ్జి గురించి ఒక మంచి గుడ్ న్యూస్ అండ్ ఫౌజీ రిలీజ్ డేట్ గురించి, ఇండియాలో ఒక కొత్త గేమ్ అయితే రాబోతుంది దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చాలా అంటే చాలా మంచి గేమింగ్ న్యూస్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. ఫ్రీ ఫైర్ 2020 ఈస్పోర్ట్స్ మంచి అంటే ఈస్పోర్ట్స్ మొబైల్లో ఆడే ఈస్పోర్ట్స్ ఏదైతే గేమ్ ఉంటుందో అందులో బెస్ట్ గేమ్గా నామినేట్ అయింది అండ్ విన్ కూడా అయింది. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. గైజ్, గేమింగ్ న్యూస్ నేను చేస్తూనే ఉన్నాను, 10-15 వీడియోస్ దాకా చేశాను గేమింగ్ న్యూస్. సో చూద్దాం, మీ సపోర్ట్ అయితే నాకు అంతలా కనిపించలేదు. లైక్ కంపేర్ టు ఒకే టాపిక్ని మనం వీడియోలా చేసి 5 నిమిషాలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. చూద్దాం ఈ గేమింగ్ న్యూస్ని మీరు ఎంతలా సపోర్ట్ చేస్తారో. ప్లీజ్ షేర్ చేయండి. తెలుగులో కూడా గేమింగ్ న్యూస్ అనేది స్టార్ట్ చేయాలనేది నా కోరిక. హిందీలో నార్త్ సైడ్ ఈ గేమింగ్ న్యూస్ ఎక్కువ చాలా ఛానల్స్ ఉన్నాయి, మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇలాంటి గేమింగ్ ఛానల్స్కి. చూద్దాం తెలుగులో ఎంతవరకు అంటే నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను, చూద్దాం ఎంత సపోర్ట్ లభిస్తుందో. గైజ్, మీరు ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి కింద, మీకు ఎలా అనిపించింది, నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకా అనేది. ఎందుకంటే మీరు నాకు ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పండి గైజ్, తిట్ల కన్నా బ్రో నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకో ఇది ఇంప్రూవ్ చేసుకో అని నాకు ఏమైనా ఉంటే చెప్పండి కింద, కామెంట్స్ చేయండి, నేను అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మనం ఫస్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. మా ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఫౌజీ గురించి. ఫౌజీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో అప్పుడెప్పుడో ఒక చిన్న ట్రైలర్ అండ్ పోస్టర్ లాంచ్ చేశారు, అందులో ఏం చెప్పారంటే నవంబర్లో రిలీజ్ అవుతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసి ఫౌజీ టుమారో అంటే 26th నవంబర్కి రిలీజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నారు. నేను టెక్నికల్ గురూజీ కూడా వీడియో చేసి ఫౌజీ టుమారో అయితే రిలీజ్ అవుతుంది అనేసి అయితే చెప్పాడు. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో, నాకు నమ్మకం లేదనుకోండి, గేమింగ్ అప్డేట్ కదా, చెప్పడం జరిగింది అంతే. సో మన నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఇండియాలో ఇంకొక గేమ్ అయితే వస్తుంది పబ్జికి పోటీ. కింద డిస్క్రిప్షన్లో ఆ గేమ్ లింక్ ట్రైలర్ లింక్ ఇస్తాను. గేమ్ నేమ్ వచ్చేసి థగ్ అంటున్నారు. పబ్జీ న్యూస్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నావు, ట్రైలర్ చూడడానికి ఆగు, పబ్జీ న్యూస్ విని ఆ తర్వాత వెళ్ళు. సో థగ్ అంటున్నారు. గ్రాఫిక్స్ చూడండి, మీకు మామూలుగా మైండ్ బ్లాక్ అయ్యి వచ్చి కామెంట్ చేస్తారు. సో గేమ్ ఎలా ఉందో, ట్రైలర్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ రిలీజ్ వచ్చేసి టుమారో అంటున్నారు. చూద్దాం గేమ్ ఆడదాం, ఇండియన్ గేమ్ తగ్గని టైటిల్ పెట్టి. సో మన నెక్స్ట్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదామా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పబ్జీ గురించి. పబ్జీ ప్లేస్టోర్లో రాంగ్ అని 6 కోట్ల ప్రైజ్ మనీతో ఇండియాలో ఒక టోర్నమెంట్ అనేది వస్తుందని నిన్న ట్విట్టర్లో ఘాతక పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారో మీ అందరికీ గుడ్ న్యూస్ అనమాట. అండ్ దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీకు పెద్ద పెద్ద ప్రైజ్ మనీస్తో టోర్నమెంట్స్ అనేవి ఇండియన్ ఈ స్పోర్ట్స్ అంటే పబ్జీ ఇండియా పెట్టబోతుంది. అండ్ అది చాలా మంచి గుడ్ న్యూస్ ఫర్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్. మీకు కూడా ఎవరైతే ఈ స్పోర్ట్స్లో కెరియర్ ఎంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ. అండ్ తెలుగులో కొత్తగా ఎవరైనా ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళాలి అండ్ గ్రో అవ్వాలి అని అనుకునే వాళ్లకు నేను పబ్జీ మొబైల్ ప్లేస్టోర్లో రాగానే కొన్ని టోర్నమెంట్స్ లాగైతే పెడతాను. లైక్ పబ్జీ మొబైల్ తెలుగు ఈ స్పోర్ట్స్ సీజన్1, సీజన్2, సీజన్3 అని అందులో విన్ అయిన వాళ్లకు కప్స్ ఇవ్వడం జరుగుతుంది. పబ్జీ మొబైల్ తెలుగు ఈ స్పోర్ట్స్ సీజన్1 విన్నర్, సీజన్2 విన్నర్ అలా ప్రైజ్ మనీ కూడా పెడతాను. ఫస్ట్ సీజన్కి ప్రైజ్ మనీ ఉంటుందో లేదో, ఎందుకంటే స్పాన్సర్స్ ఉంటారు లేదో నాకు, అంటే ఇది కొంచెం ఫేమస్ అయ్యే కొద్దీ స్పాన్సర్స్ కూడా వస్తారు, మీకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. సో దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. జస్ట్ మీకు ఎలాగో ప్రైజ్ మనీ టోర్నమెంట్స్ గురించి మాట వచ్చింది కాబట్టి పబ్జీ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ పబ్జీ మొబైల్ ప్లేస్టోర్లో రాగానే 6 crores అంటే 6 కోట్ల ప్రైజ్ మనీతో ఇండియాలో ఒక టోర్నమెంట్ అనేది పబ్జీ వాళ్ళు అరేంజ్ చేస్తారు అని పెడతారనేసి అయితే ఎంటిటీ ఘాతక్ తన ట్విట్టర్లో చెప్పడం జరిగింది. అండ్ ఎంటిటీ ఘాతక్ గురించి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, ఈ స్పోర్ట్స్ గురించి ఆయన ఒక చిన్న ట్వీట్ అయితే చేయడం జరిగింది. చూడండి, వెళ్ళి రీట్వీట్ అయితే చేయండి. ఇండియాలో ఈ స్పోర్ట్స్ గ్రోత్ గురించి ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీ ఈ స్పోర్ట్స్లో చాలా వెనుకబడిపోయింది పబ్జీ బ్యాన్ అయిన కాడ నుంచి.
సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఈ స్పోర్ట్స్ అంటే పబ్జీ ఉన్నంత వరకు చాలా ఫాస్ట్గా గ్రో అయింది, కానీ ఎప్పుడైతే బ్యాన్ అయిందో దాని తర్వాత నుంచి చాలా అంటే చాలా స్లోగా కిందకు పడిపోయింది. మళ్ళీ పబ్జీ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది అనుకోండి. సో గాయస్ ఇవి ఈరోజు. ఓ ఇంకోటి ఉంది కదా న్యూస్ ఫ్రీఫైర్ గురించి. ఫ్రీఫైర్ వచ్చేసి ఈ స్పోర్ట్స్ 2020 అవార్డ్స్ అయితే మొన్న జరిగాయి. సో ఆ అవార్డ్స్లో ఫ్రీఫైర్కి బెస్ట్ మొబైల్ గేమ్గా అవార్డ్ అయితే వచ్చింది ఈ స్పోర్ట్స్లో. అండ్ బెస్ట్ మొబైల్ ప్లేయర్గా వచ్చేసి ఇండోనేషియన్ ప్లేయర్ జక్సీకి ఈ అవార్డు అయితే వచ్చింది. అందులో మోటల్ కూడా నామినేట్ అయ్యాడు, కాకపోతే అవార్డు వచ్చింది మాత్రం ఇండోనేషియా ప్లేయర్ లక్సీ జక్సీ అంటూ ఉంటారు చూడండి. సో వాళ్ళల్లో జక్సీకి అయితే ఈ అవార్డు అయితే వచ్చింది. అండ్ ఇంకోటి గైస్, పబ్జి మొబైల్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయితే నడుస్తుంది. ఈవినింగ్ 6 PM ఆ టైం అండ్ 7 PM ఆ టైంలో అయితే ఇవి మ్యాచెస్ జరుగుతున్నాయి. ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి ఆ మ్యాచెస్, మీకు చాలా అంటే చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు అందులో. టీమ్ సీక్రెట్స్ నేను ఒక చికెన్ డిన్నర్ తీసుకుంది జోన్ బయట నుంచి, వేరే లెవెల్ అది. యూహై అని ఒక ప్లేయర్ ఉన్నాడు మీకు ఇండియాలో జొనాథన్ ఎలాగో, అలాగే టీమ్ సీక్రెట్లో యూహై అనేది చాలా బాగా ఆడతాడు. ఓపి అసలు బాగా ఓపి గేమ్ ప్లే అనేది అవుతుంది. సో ఒకసారి మీరు ఈ స్పోర్ట్స్లో వెళ్ళాలి అంటే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇవన్నీ చూస్తూ ఉండండి. అంటే ఈసారి ఇండియన్ టీమ్స్ లేరు, లేకపోతే మీకు ఓఆర్ ఎన్టీటీ ఇలాంటి టీమ్స్ అయితే కనిపించేవాళ్ళు. పబ్జి ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి ఈసారి ఇండియన్ టీమ్స్ అయితే ఈ వరల్డ్ లీగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్లో పబ్జి మొబైల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో లేరు. చూద్దాం అన్బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ మా టీమ్స్ బ్యాక్ వచ్చేస్తాయి, మళ్ళీ ఇండియా పేరు అయితే నిలబెడతాయి. లాస్ట్ టైం వచ్చేసి ఓఆర్ సెకండ్ ప్లేస్లో వచ్చింది, ఈసారి ఉండుంటే కప్ కొట్టేదేమో. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్, బాయ్ బాయ్.